ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరనవరాత్రి ఉత్సవాలు. మహానందిలో ఘనంగా ప్రారంభమైన కామేశ్వరి అమ్మవారి దసరా శరనవరాత్రిలో ఉత్సవాలలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ద. బనగాలపల్లి నియోజకవర్గం కనకాద్రిపల్లిలో దారుణం, భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త. పత్తికొండ ప్రజావేదికలో ముఖ్యమంత్రి హామీని 24 గంటల్లో అమలు చేసిన కలెక్టర్. ఏఆర్ డైరీ కల్తీన ఈ ట్యాంకర్లో గుట్టురట్టు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న దుర్గమ్మ దేవాలయంలో దసరా శరనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం నుండి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగుతాయి. ఉత్సవాల ప్రారంభం నుండి అమ్మవారు రోజుకు రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. భక్తులు వందించిన వజ్ర కిరీటంతో పాటు కోట్ల విలువలైన వజ్రాలు, పొదిగిన బంగారు సూర్యచంద్ర ఆభరణాలు, ముఖ్య రనత్తు బులకి కర్ణ ఆభరణాలను అమ్మవారికి ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు రవిశంకర్ అవతారి మరియు ప్రధాన అర్చకులు మంత్రోచ్చరణాలతో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నూతన నవరాత్రి యాగశాల మరియు నూతన నిత్యతర మండపం నిర్మాణ పనులు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి మరియు దేవస్థాన సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, దాతలు పాల్గొన్నారు. కొన్న
ఆ ఫోటో తీసుకోండి. వీళ్ళైతే క్లోజ్ అప్ ప్రతి ఒకటి దాతని తీసుకోబ్బా. దాతలే పంపిస్తలే పంపిస్తలే అని అర్థమైంది కానీ ఇంకా తీసుకోద్దా. దాతని తీసుకున్నా గంధరామలింగారెడ్డి ఉన్నారు కదా ఆయన వీడి వరకు ఇంపార్టెంట్ మరి వీడొక్కడు. నంద్యాల జిల్లా కొలిమికుంట్ల మండలం కనకాద్రిపల్లి గ్రామంలో భర్త రామ్మోహన్ భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు అనంతపురం జిల్లా యాడికి మండలం కోనప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ కు పార్వతినిచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన 2 సంవత్సరాల నుంచి కుటుంబంలో తరచు గొడవల నేపథ్యంలో పుట్టినిల్లువైన కనకాద్రిపల్లిలో పార్వతి నివాసం ఉంటుంది. భర్త రామ్మోహన్ తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతూ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి రామ్మోహన్ భార్య పార్వతిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసి కత్తితో విచక్షణ రహితంగా శరీర భాగాలు కోసి పరారైనట్లు బంధువులు తెలిపారు. ఉదయం లేచిన కొడుకు పవన్ కుమార్ రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. పార్వతి కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న పార్వతి అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొలిమిగుంట్ల పోలీసు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అంటే తాగి జిన్న వచ్చి గొడవ పడతా రోజు తాగి వస్తున్నాడా? రోజు తాగి వచ్చి గొడవ పడి ఏదో ఒకటి మాట్లాడడం. ఏమిటితో చంపినాడు? ఎప్పుడు ఏ టైంలో జరిగింది? నైట్ ఏ టైంలో జరిగింది తెలియదు. మీరు ఎప్పుడు చూసినారు? పొద్దున 6 గంటలకు చూసినాం. లేపుదామని పిల్లోడు పోయింటే పిల్లోడు చూసి నక్కరైతే వచ్చి లేపితే అప్పుడు చూస్తే లేదు అప్పటికే అంటే. నంద్యాల జిల్లా కొనుగోల మండలం కనకరిపల్లి గ్రామం మా పార్టీని చంపినాడు. ఎందుకు చంపినాడు? వాళ్ళ గొడవ పడుతుంది. అంటే దిన్నం తరచుగా గొడవ పడుతున్నారా? సాగించి గొడవ చంపినాడు. ఎందుకు నరకాల్సి వచ్చిందో ఏమో అవన్నీ తెలుసు.
రాత్రి ఎన్ని గంటలప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందో తెలియదు మాకు. ఐ మీన్ మీకేమవుతుంది? మాకు మంటలు అవుతుంది. మీరు ఉదయం పోయి చూస్తే రక్తం అడుగులో ఓడిపోయిందా? రక్తం అడుగులో ఉంది. పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ ఇచ్చినాం. ఏమన్నారు పోలీసులు? పోలీసులు పర్సనల్ చేయకున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? పరాలు ఉన్నాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పతికొండ మండలం పుచ్చకాయల మాడ ప్రజావేదికలో ఓ ఆటో కార్మికుడు కోరిన కోరికను తీరుస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 24 గంటలు గడవక ముందే అధికారులు సీఎం హామీ నెరవేర్చారు. పతికొండ మండలం పుచ్చకాయల మాటలో ప్రజావేదిక కార్యక్రమంలో ఆటో ఇప్పించాలని నిరుద్యోగి అశోక్ సీఎం చంద్రబాబుని కోరారు. రేపట్లో ఒక ఆటో ఇస్తానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన 24 గంటల్లోపే అశోక్ కు ఎమ్మెల్యే కే ఇషాం కుమార్, కలెక్టర్ రంజిత్ భాష ఆటోను పంపిణీ చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి అశోక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను డైరీ కల్తీనే ఈ ట్యాంకర్లా గుట్టినట్టు చేశారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఈ మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెయ్యి కల్తీపై సంచలన నిజాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, ఎయిర్ ఫుడ్స్ కంపెనీకి టెండర్ ప్రకారం 6 నెలల్లో 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టర్ ద్వారా నవంబర్ 8, 2023 తేలిందన్నారు. ఇలాంటి కంపెనీ 6 నెలల్లో 1000 టన్నులు 1000ని ఎలా సరఫరా చేయగలిగిందో జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. ఎయిర్ ఫుడ్స్ కంపెనీ నెయ్యి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం 6 టన్నులు మాత్రమే అయితే 6 టన్నుల నెయ్యి స్టోరేజ్ తో 16 టన్నులు కెపాసిటీ గల లారీలను ఎయిర్ ఫుడ్స్ ఎలా నింపగలిగిందో సమాధానం చెప్పాలన్నారు. ఎయిర్ ఫుడ్స్ నుండి జూన్ 4 నెయ్యితో దిండిగల్ నుండి బయలుదేరిన AP26TC4779 లారీ తిరుమలకు జూన్ 12 చేరుకుంది. 500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు 8 రోజులు ప్రయాణం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎయిర్ ఫుడ్స్ కి అంత నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేక ఇతర ప్రాంతాల్లో నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసేందుకే ఇన్ని రోజులు సమయం పట్టిందని, ఈ ఆధారాలతో అసలు ఎయిర్ ఫుడ్స్ డైరీ ప్లాంట్ లో నెయ్యి ఉత్పత్తి కాలేదన్న విషయం రుజువైందన్నారు. టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టర్లను కూడా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ చేయగలడా, సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్ మేము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలడా అని పట్టాభి ప్రశ్నించారు. వైసీపీ చేసిన పాపాలను నిగ్గు తేల్చడానికి మా ప్రభుత్వం సీట్ వేసిందనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో త్వరలోనే నెయ్యి కల్తీకి పాల్పడిన దుర్మార్గులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. వైసీపీ చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, స్వచ్ఛమైన నందిని నెయ్యితోనే శ్రీవారి ప్రసాదాలు తయారు అవుతున్నందున భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పట్టాభి పేర్కొన్నారు. వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు, సరఫరా చేసే కెపాసిటీ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు, ఇన్వాయిస్లు పెట్టారు, ఆ కంపెనీకి టెండర్ కట్టుబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది. మీకు కావాల్సినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా, కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 32 కోట్లు. 32 కోట్లకి కక్కుర్తుపడి, 32 కోట్ల టెండర్కి కక్కుర్తుపడి స్వామివారి సొమ్ము, భక్తులు సమర్పించి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, దీనికోసం కక్కుర్తుపడి ఇంత పాపం చేస్తారా? ఏమా సుబ్బారెడ్డి, టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు? ఈ పాపానికేనా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత మింగేశారా మీరు? జీడిపప్పులు ఎంత మింగారు, కిస్మిస్లు ఎంత, ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా వెలికిది. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం. కాబట్టి వాళ్ళు ఈ మీడియా సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి అతని ముఠా టీటీడీ కొండపైన
తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి. అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు, ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు, ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి 9-10 రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము అంటే, మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్ట్రేటెడ్ గీ నా బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. మహానందిలో ఘనంగా ప్రారంభమైన కామేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రిలో ఉత్సవాలలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధ. బనగాలపల్లి నియోజకవర్గం కనకాద్రిపల్లిలో దారుణం, భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త. పతికొండ ప్రజావేదికలో ముఖ్యమంత్రి హామీని 24 గంటలు అమలు చేసిన కలెక్టర్. ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి ట్యాంకర్లో గుట్టురట్టు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.